ప్రతి గడపానికే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవైనావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై లేచి ఉంటే చాలు, ఇల్లు తెలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి, మేమంతా నీ వెంటే ముందడు వేయాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైకాడికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవైనావో చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై లేచి ఉంటే చాలు, ఇల్లు తెలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి, మేమంతా నీ వెంటే ముందడు వేయాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ విధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని, శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. ఓ
మృగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా పటిదారికి దీపముని వై రాష్ట్రమునే నగరాయకుడాము చరితల నాయకుడా పలుతరమును మము పరిపాలించర స్వామికుడా నవయుగమే ధోషైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవైనావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచిగుంటే చాలు తెలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి మేమంతా నీ వెంటే ముందడు దెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి దాణా నీకే మద్దతు పలికింది పటిదారికి దీపముని వై రాష్ట్రమునే నగరాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వు ఉండాలి రెండు నిమిషాల్లో సార్ వచ్చేసారు బాబు గారు రెండు నిమిషాల్లో మనం ముందుండడం అవుతున్నారు దయవంచి అందరూ కూడా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అలాగే ఎవరు కూడా పోలీస్ వారికి సహకరించండి మనసులో నెట్టుకోవద్దు
శిల్పి చంద్రన్న బాటలో నిలుపరాని రాష్ట్ర ఘన కీర్తి చరిత్ర పుటలో దళపతి పసుపు గడపల ఛత్రపతి కోసం పోరాడే నీ ఆశయం ఈ రాష్ట్రం మొత్తం నీడై కాచే ఆకాశం మళ్ళీ నీదే కావాలంటూ పాలను జనసంద్రం మొత్తం ఒకటై చేసను సంతకం ఆంధ్రుల కోసం నువ్వు తిప్పిన మీసం మాలోన ఉరిమింది నీ స్ఫూర్తి గళం అందరి కోసం నువ్వు చేసే యుద్ధం నీ వెంటే నడిచింది అందరు కొద్ది నిశ్శబ్దంగా ఉండండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఇదే వికర్మ మన రాష్ట్రానికి మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇదే కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమానికి మన కావలికి వచ్చినారు. నమస్కారం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మన తెలుగుదేశం నాయకులకి అందరికీ నా నమస్కారం. ఈరోజు మీరు చూస్తున్నారు ఈ రాష్ట్రంలో జరిగే అరాజకీయాలు, ముఖ్యంగా మన కావాల్లో ఎన్ని అరాజకీయాలు జరుగుతున్నాయి అందరూ చూసి తెలుస్తుంది. ఈరోజు చూస్తున్నారు ఈ అన్యాయ పరిపాలన, అరాజక పరిపాలన అరికట్టాలంటే మళ్ళీ మనం తెలుగుదేశం గెలిపించుకోవాలి. ప్రజలు ప్రశాంతంగా ఉండాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి. ఈరోజు కావల్లో దళితుల మీద హరాస్మెంట్ చేసి మనం మీకు తెలిసిందే మీకు అందరికీ దుగ్గిరాల కరుణాకర్ అనేవాడిని వైసీపీ పార్టీ వాళ్ళు వేధించి ఆ వేదన తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. ఆ దుగ్గిరాల కరుణాకర్ని చేపలు పట్టుకోనియకుండా అతను అప్పులు పాలైపోయి లాస్ట్కి సూసైడ్ చేసుకుంటే వాళ్ళ భార్య బిడ్డలు విధులు పడ్డారు. ఆ రోజు ఆయన ముందు దాకి సూసైడ్ చేసిన వెంటనే రవిచంద్ర గారు ఫోన్ చేస్తే వెంటనే సోమిరెడ్డి వస్తే నేను పోయి వాళ్ళ వెంట ఉండి వాళ్ళకి న్యాయం చేశాం. ఈరోజు ఆ రోజు లోకేష్ బాబు కూడా వచ్చాడు. లోకేష్ బాబు వచ్చి వాళ్ళ ఇల్లు తాకట్లో ఉంటే వదిలిపెట్టించాం. మళ్ళీ అది మరొక ముందే నిన్న చూశారు ఫైడ్ అరెస్ట్. వాళ్ళ హరాస్మెంట్ తట్టుకోలేక నిన్న మందు తాగి అలా మందు తాగి ఈరోజు హాస్పిటల్లో ఉన్నాడు. చాలా ఇబ్బంది ఉంది, డేంజర్గా ఉంది, కష్టం అని చెప్తున్నారు. ఈరోజు కావిల్లో మీరు చూస్తున్నారు తుమ్మలపెంట రోడ్లో 20 గ్రామాలు పోతాయి. నిద్ర లేస్తే మత్స్యకారులు మొత్తం ఆ రోడ్డే రావాలి. అది ఒక టూరిజం ప్లేస్. మేము ఇప్పటికి 10 సార్లు రోడ్డు మీద బురదలో కూర్చున్నాం, డిపార్ట్మెంట్ని కలిసాం. ఎన్ని చేసినా పని వదిలిపెట్టాల. ఆ పని
2019 సంవత్సరంలో మన గవర్నమెంట్ ఉన్నప్పుడు సాక్షి చేయించాం 16 కోట్ల రూపాయలు పని. ఆ రోజు నుంచి ఈ రోజుకి 4 సంవత్సరాలైనా పని మొదలు పెట్టలేదు. నిన్న వాళ్ళు ఆడ యోగా పెట్టుకుని యోగం చేసుకుంటే వాళ్ళ ఫ్లాట్ల కోసం ఆ రోడ్డు హైవే వరకు సదును చేసుకున్నారు. అవతల ప్రజలు లేరా అని అడుగుతున్నాను. ఈరోజు ఉదయగిరి బ్రిడ్జి కావచ్చు, పెద్దపోరు బ్రిడ్జి కావచ్చు, అమృత పథకం కావచ్చు, కావాలి. ఈరోజు జగనన్న కాలనీ అంటున్నారు, జగనన్న కాలనీ చూస్తున్నారు మీరు. ఎక్కడ బుడంగుంట వాక్ కూడా 1100 ఇళ్ళు కడతారు, ఒక్కరన్నా ఇంట్లో కాపురం ఉండగలరా? నిన్న వర్షాలు వస్తే మేము పోయించాం నడువులోతు నీళ్లు. ఈరోజు ఈ జగనన్న పరిపాలన మీరు చూస్తున్నారు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిని పెట్టగల్లా ఒక్క నాయకుడు ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి. అందరూ గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని అందరు చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మళ్ళీ వసంతాన్ని చూస్తున్నాం. ఇలా చంద్రుడు వచ్చాడు మన దగ్గరికి అన్నగారు, చంద్రుడు వచ్చాడు వెలిగిపోతుంది కావాలి. గుర్తుపెట్టుకోండి, టైం అయిపోయింది. సార్ మాట్లాడతారు, రవిచంద్ర గారు మాట్లాడతారు, తర్వాత సార్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు అందరం చాలా ఆందోళనగా ఉండింది కార్యక్రమం గురించి. మీ అందరి ఉత్సాహం చూశాక మళ్ళీ తెలుగుదేశం పార్టీ కావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి, తెలుగుదేశం కావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రావాలి. ఏదైతే ఇదేం కర్మ ఈ రాష్ట్రాన్ని కార్యక్రమాన్ని తీసుకున్నామో ఆ పాటలో పెట్టినటువంటి చరణం కరెక్ట్గా ఈ రాష్ట్రానికి సరిపోతుంది. మనందరి బాధ్యత ఈ బకాసురుడు నిలిచే. ఎవరు బకాసురుడు? ఈ పాలన విముక్తి పొందాలంటే మళ్ళీ తెలుగుదేశం గెలవాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా? ఈ రాష్ట్రం ఒక భస్మాసురుడి చేతిలో పరిపాలన సాగుతుంది. ఇక్కడ కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే ఓ బకాసురుడిగా మారిపోయారు. ఈ బకాసురుడికి తోడు ఈ తెలుగుదేశం పార్టీ పెంచి పెద్ద చేసిన మొక్క బీదా మస్తాన్ రావు. ఈరోజు చెప్తున్నా, 25 సంవత్సరాలు నిన్ను భుజాల మీద మోసి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మోస్తే ఈరోజు మస్తాన్ రావు చెప్తున్నాడు, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని భుజాల మీద మోసి ఎమ్మెల్యే చేస్తానంటున్నా మస్తానైనా ఏం చేద్దాం?
మస్తానైనా ఏం చేద్దాం మన గ్రామాలకు వస్తే మస్తానయ్య ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కుటుంబం దగ్గరకు వచ్చినా మీకే కాదు నాకు అభిమానమే ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు ఈ రోజు తెలుగుదేశం పార్టీలో మస్తానరా ఉంటే ఈ కావల్లో ఒక రాజులా వెలిగాడు ఈ రోజు ఏంది ఆయన పరిస్థితి ఈ రోజు మస్తానరావు పరిస్థితి ఏంది ఎంపీ రాజ్యసభ నీకు ఢిల్లీలో విలువ ఉందేమో గానీ ఈ కావల్లో ఫ్లెక్స్ కట్టుకునే దిక్కు లేని మస్తానయ్యకి దిక్కు లేని మస్తానరావు నువ్వు తెలుగుదేశం పార్టీని అంతా వైకాపాకి రమ్మని పిలుస్తున్నావు మీకు ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి అందరం కలిసి మాట ఇవ్వాల ఈ రాష్ట్రాన్ని భస్మాసురుడి చెర నుంచి ఈ నియోజకవర్గాన్ని బకాసురుడి నుంచి కాపాడుకుందాం తెలుగుదేశం పార్టీ జెండా ఈ నియోజకవర్గంలో రెపరెపలాడిస్తామని చెప్పి అందరూ బాబు గారికి తెలియజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం చంద్రమోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసి అందరికి నమస్కారం ఇది ఒక ప్రభంజనం మన సార్ బాబు గారు అది కమలాపురం పోయినా మైదుకూరుకు పోయినా కర్నూలుకు పోయినా బొబ్బిలికి పోయినా ఇప్పుడు ఊహించని పరిస్థితి ఆనాడు 1983 నందమూరి తారక రామారావు గారు మళ్ళీ ఆ సభలు ఈరోజు గుర్తుకొస్తున్నాయి వైసీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు ఒక ఆయన చెప్పాడు ఈరోజు అక్కడ జరిగిన సంఘటన దుర్ఘటన దురదృష్టం వేల మంది వచ్చేసినారు తొక్కిసలాట జరిగింది మన నాయకుడు చెప్తా ఉన్నాడు దిగండి బాబు అని ఆ రేకులు ఇరిగాయి ఒకరి మీద ఒకరు స్టాంపేడ్ జరిగింది ఒత్తిడి జరిగింది దురదృష్టం జరిగింది కానీ బాబు గారు నిద్రపోలే ఈరోజు 7 మంది ఇళ్ళకి పోయి 15 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షలు ఇస్తే 15 లక్షలు బాబు గారు ఇచ్చి మిగతా నాయకులు తెలుగుదేశం నాయకులు 10 లక్షలు ఇచ్చి 25 లక్షలు ఇస్తే ఉదయాన లేచి ప్రధానమంత్రి సాక్షాత్ ప్రధానమంత్రి 2 లక్షలు ఇచ్చి ట్వీట్ పెట్టి ఇది దురదృష్టం ఇది 2 లక్షలు ఇస్తున్నానంటే అప్పుడు దాకా ముఖ్యమంత్రికి గుర్తు రాలే ప్రధానమంత్రి ఇచ్చిన తర్వాత 2 లక్షలు ఇచ్చాడు నేను చెప్తుండా వీళ్ళు చెప్ డ్రోన్లో తలకాయలు కనపడేదానికంట ఆ పనిచేసామంట ఏడుకొచ్చి రా ఏడు మెడకాయలు కూడా కనపడవు రా తలకాయలు కాక ఏం కనపడుతుండే సిగ్గులేని పుట్టుక ఒక ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఇటువంటి ప్రాంతాల్లో జనంలోకి వచ్చే దమ్ము లేదు ఆయనకి ఈ సైడు ఇనుప రాడ్లు ఆ సైడు ఇనుప రాడ్లు మధ్యలో రోప్ పార్టీ ఆ మధ్యలో బుల్లెట్ ప్రూఫ్ వ్యాన్ నువ్వు ఎక్కడ తాంకున్నావో ఎవరికి కనపడవు జనంలోకి వచ్చే దమ్ము ఉంటే రా మా నాయకుడికి జనం మధ్య వచ్చే దమ్ము ఉంది నిన్న జరిగిన దుర్ఘటన దురదృష్టకరం ఆ డబ్బులు ఇవ్వటం కాదు 25 లక్షలు ఇవ్వటం కాదు వాళ్ళ బిడ్డల్ని చదివించే బాధ్యత నాది అని ప్రకటించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈ కావలి ఈ పట్టణం మీరెవ్వరు కనపడటంలా తలకాయలు కనిపిస్తుండే ఇది నిజంగా ఒక రికార్డ్ బ్రేక్ ఒక చరిత్ర దీన్ని చెరిపే దమ్ము ఎవరికి లేదని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా నమస్కారం ఇప్పుడు మన నాయకుడు ఉదయం నుంచి అందరినీ పరామర్శించి మళ్ళీ మిమ్మల్ని నిరుత్సాహపరచకూడదని చెప్పి రెస్ట్ లేకుండా మీ ముందుకు వచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు అందరు వెళ్ళాల వెనక్కి వెళ్ళిపోవాల
మా చెల్లెమ్మలు అందరూ హుషారుగా ఉన్నారా లేదా? 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చాలా సార్లు కావలకు వచ్చాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం మీలో చూస్తున్నా. ఈరోజు చూస్తామంటే నాకు అనిపిస్తుంది మీలో కసి పెరిగింది. ప్రభుత్వం పైన వ్యతిరేక తీవ్ర స్థాయిలో ఉంది. అవునా కాదా తమ్ముళ్ళు ఆడబిడ్డలు మీరే చెప్పండి. అవునంటే చేతులు చూపించండి అవును అని. నిన్ననే కందుకూరుకు వచ్చాను. బాధాకరమైన సంఘటన నేను ఊహించలేదు. ఈరోజు మీలో ఎంత ఉత్సాహం ఉందో ఇదే ఉత్సాహం కందుకూరులో ఉంది. కందుకూరే కాదు, నేను ఎమ్మిగనేరు నుండి చూశాను. ఎక్కడ చూసినా ప్రజల్లో ఒక చైతన్యం, రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే తపన, ప్రభుత్వం పైన వ్యతిరేకత తీవ్రంగా కనపడస్తా ఉంది. నేనేమి కొత్త మీకు? 40 ఏళ్ళు చూశారన్నాను లేదా మీరు? ఈ మధ్య ఏమన్నా సినిమా ఏమన్నా సూపర్ హిట్ అయిందా? ఎందుకు మీలో ఈ చైతన్యం అని ఆలోచిస్తే బుద్ధుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. మీ రోజులు అయిపోయినాయి, పోయే రోజులు దగ్గర పడ్డాయి. అందుకనే అవాకులు చవాకులు పేలుతున్నారు మీరు. నిన్న నేను చూస్తే నా కళ్ళ ముందనే జరిగింది. నేను నిలబడుకోనే ఉన్నా. ఈరోజు పోలీసులు వచ్చినంత మంది నిన్నొచ్చుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. అయినా పర్వాలేదు, నేను పోలీసుల్ని విభేదించడం లేదు, వాళ్ళు విమర్శించడం లేదు. కానీ తమ్ముళ్ళు అది చూస్తూ ఉంటే మీరు ఆ రికార్డులో చూడండి. అందరినీ హెచ్చరించాను, తమ్ముళ్ళు మీలో ఆవేశం ఉండాలి, రోషం ఉండాలి, పట్టుదల పెరగాలి. అదే సమయంలో పబ్లిక్ మీటింగ్లో ఆవేశంతో ముందుకు పోతే సమస్యలు వస్తాయి. కాబట్టి క్రమశిక్షణగా ఉండమని పదే పదే మైక్ ద్వారా విజ్ఞప్తి చేశాను. ఒక క్షణికం, ఆ క్షణికంలోనే మన వాళ్ళు ఒకరినొకరు తోసుకోవడం, అక్కడి నుంచి ఒక ఐస్ క్రీం బండి ఉండడం, ఆ బండి పడిపోవడం, ఆ బండి పైన మనవాళ్ళు పడడం, అక్కడి నుంచి మోటార్ బైకులు కూడా తోస్తే అవి కూడా పడడం, క్షణంలోనే 8 మంది నా ఆత్మ బంధువులు చనిపోయారు తమ్ముళ్ళు. అది నా ఆవేదన, బాధ. అక్కడికక్కడ అలర్ట్ చేశానందరినీ, కాపాడుకోలేకపోయా, అది నా బాధ. మైక్లో చెప్పాను, హాస్పిటల్కి తీసుకెళ్లారు. నేను మళ్ళీ దిగి హాస్పిటల్కి వెళ్ళి కూడా చూశాను. అప్పటికే భగవంతుడు కరుణించలేదు. నిండు ప్రాణాలు ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసే పరిస్థితికి వచ్చారు. ఒక చిన్నారు అడిగాడు, సార్ మీరు అన్ని ఆదుకుంటారు మా తండ్రి అంటే, తమ్ముడు భగవంతుడు మనల్ని చిన్నచూపు చూశాడు. ఇది డెస్టినీ, ఈ డెస్టినీ ఎవరు కాదనలేము. అందుకని మిమ్మల్ని చదివించి మీ కుటుంబ పెద్దగా మీ రుణం తీర్చుకుంటాను, ఆ త్యాగాలు చేసిన త్యాగమూర్తుల రుణం తీర్చుకుంటానని చాలా స్పష్టంగా చెప్పాను. 15 లక్షల రూపాయలు పార్టీ పరంగా ఆర్థిక సహాయం చేశాం. మన పార్టీ వాళ్ళు 10 లక్షల 50 వేలు చేశారు. ఇంకా కొంతమంది ముందుకు వస్తున్నారు. 25 లక్షల 50 వేల రూపాయలు పార్టీ పరంగా వారికి ఆర్థిక సహాయం చేశాం.
ప్రధానమంత్రి ఈ వార్త చూసిన తర్వాత తక్షణమే స్పందించాడు, విచారాన్ని వ్యక్తం చేశాడు. 2 లక్షల రూపాయలు కూడా ఒక్కొక్కరికి ఎక్స్గ్రేషన్ ఇచ్చి ఎవరైతే దెబ్బలు తగిలాయో వాళ్ళకి 50,000 రూపాయలు ప్రధానమంత్రి ఇచ్చాడు. ఈ సందర్భంగా కావలి మీటింగ్లో ప్రధానమంత్రిని పూర్తిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి నీకు సంతాపం చెప్పే సంస్కారం కూడా లేకుండా ప్రధానమంత్రి చేసిన తర్వాత 2 లక్షల రూపాయలు అనౌన్స్ చేశావు. అయినా పర్వాలేదు, నేను మాట్లాడడం లేదు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వాళ్ళు ప్రాణాలు త్యాగం చేశారు దేనికోసం? ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమానికి సంఘీభావాన్ని తెలియజేయడానికి వచ్చారు. ఇప్పుడే నేను చూశాను, దారిలో వస్తా ఉంటే చిన్న పిల్లలు తల్లిదండ్రుల భుజాలపైన ఎక్కి నేను వస్తా ఉంటే జెండా చూపిస్తూ చంద్రన్న ముందుకెళ్ళు, తాతయ్య ముందుకెళ్ళు, మేము అండగా ఉంటామని చిన్నపిల్లలు నాకు సంఘీభావాన్ని తెలియజేసే పరిస్థితికి వచ్చారు. మా ఆడబిడ్డలు వీరవనితలుగా ముందుకొచ్చారు. ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ జెండా పెట్టుకుని మా ఆడబిడ్డల మనసు మద్దతు మీకే, ముందుకెళ్ళండి, మా పిల్లల భవిష్యత్తు కాపాడమని మా ఆడబిడ్డలు కోరుకునే పరిస్థితికి వచ్చారు. ఇది నాకు ఒక బాధ్యత. 40 ఏళ్లుగా రాజకీయంలో ఉండే నేను ఈ రాష్ట్రంలో తగలబడతా ఉంటే, మీ భవిష్యత్ అంధకారంగా ఉంటే పోరాడాలనా లేదా తమ్ముళ్ళు మీరే చెప్పండి. నేను పెట్టిన ఇదేం కర్మ మన రాష్ట్రానికై వాస్తవమునా కాదా మీరే చెప్పండి. ఈ కావలేమన్నా అతీతమా? అతీతమా అని అడుగుతున్నా. అయితే నేను ఈ మీటింగ్ ప్రారంభించే మునుపు, నేను మాట్లాడే మునుపు, ఎవరైతే 8 మంది చనిపోయారు, అందులో 4 ఎస్సీలు చనిపోయారు, 2 మాదిగాస్ ఉన్నారు, 2 మాలాస్ ఉన్నారు, 1 ఎస్టీ యానాజ్ చనిపోయింది, 1 ఆవిడ, ఇంకో పక్కన 1 బీసీ చనిపోయే విశ్వబ్రాహ్మణి 1 బీసీ చనిపోయారు, ఇంకొక 2 ఓసీలు చనిపోయారు. అందరి ఇళ్ళకి వెళ్ళాను. నేను వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చా, చెక్కులు అందజేశా, నివాళులర్పించా, పిల్లల్ని చదివిస్తా, ఈ పిల్లల మీ కుటుంబానికి 1 పెద్ద దిక్కుగా నేను ఉంటానని 1 భరోసా ఇచ్చి 7 ఇళ్ళు తిరిగాను. ఎల్లుండు మళ్ళా ఇంకొక ఇంటికి వెళ్తాను, 8 మందిని పరామర్శిస్తాను. అయితే ఇలాంటి సంఘటన జరగకుండా ఉండుంటే చాలా బాగుండేది, కానీ జరిగింది. జరగరాని సంఘటన జరిగిన తర్వాత ఒక మనిషిగా మనం అందరం కూడా సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మీ అందరిని కోరుతున్నా, ఈ మీటింగ్లో కూడా మనమందరం వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలని. అందరూ కూడా పేదవాళ్ళు, అందరూ కూడా బడుగు బలహీన వర్గాలు. 6 మంది చనిపోయారు, ఓసీలు 2 చనిపోయారు. దీన్ని బట్టి అర్థమవుతుంది మీకు, తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళ పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. అలాంటి చనిపోయిన వారి కుటుంబాలకు అండగా ఉండవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. అదే మరిగా నేను మిమ్మల్ని కోరేది, చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తాం. ఆ కుటుంబ సభ్యులకు మన ప్రగాఢ సానుభూతి తెలియజేద్దాం. అందరం కూడా 1-2 నిమిషాలు మౌనం పాటించి ఆ కుటుంబాలకి న్యాయం జరిగే విధంగా చనిపోయిన వారి యొక్క వారికి వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. సైలెన్స్. 2 నిమిషాలు మౌనం పాటించాలి వారి ఆత్మకు శాంతి కలగాలని.
తమ్ముళ్ళు ఆడబిడ్డలు మరి ఒక్కసారి చెప్తున్నా, ఈరోజు నేను వచ్చింది మన ఇదేం కర్మ మన రాష్ట్రానికి ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోవాలని వచ్చాను. అందుకే నిన్న జరిగిన సంఘటనని ఎక్కడికక్కడ దాన్ని ఇచ్చేస్తూనే మళ్ళీ నేను ఇక్కడికి వచ్చాను. ఈరోజు ఈ ఉద్యమం ఆగదు. మీ భవిష్యత్తు కాపాడే వరకు, పిల్లల భవిష్యత్తు కాపాడే వరకు, ఈ రాష్ట్రాన్ని ఆదుకునే వరకు తప్పకుండా ఈ ఉద్యమంలో పోరాడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా, సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, విధ్వంసం మామూలుగా మంచి చేయాలంటే చాలా సమయం పడుతుంది, కానీ చెడు చేయాలంటే ఎంత సమయం పడుతుంది? 2 నిమిషాలే కదా. ఎవరన్నా కానీ తల తీసేయాలంటే ఎంత టైం పడుతుంది తమ్ముళ్ళు? 2 నిమిషాలే కదా. ఒక మనిషిని పెంచాలంటే, ప్రయోజకుడు చేయాలంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది తమ్ముళ్ళు? ఇక్కడనే మీరు చూశారు ఈ నియోజకవర్గంలో కరుణాకర్ ఒక ఎస్సీ అవునా కాదా, చేపల వ్యాపారం చేసుకుంటూ ఆ వ్యక్తి అయితే ఏదో అప్పు తీసుకున్నాడని ఈ ఎమ్మెల్యే దౌర్జన్యం చేస్తే నేను కావాలంటే ఆ చేపలు అమ్ముకుని నీ డబ్బులు కట్టేస్తానంటే, కాదు నా షాపింగ్ మాల్కి అడ్డం ఉంది కాబట్టి ఇది నాకే ఇవ్వాలని బెదిరించి ఇవ్వకపోతే అతని మీద దాడులు చేయడం, అన్ని విధాలు ఆ చేపలను కూడా పట్టుకొని ఎక్కుపుంటా చేస్తే విధి లేని పరిస్థితులు ఏం చేయాలో దిక్కు తెలియకుండా ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్య చేసుకున్నాడు తమ్ముళ్ళు. దానిపైన బీదా రవిచంద్ర మన పార్టీ జనరల్ సెక్రటరీ లోకేష్ గారు వచ్చి ఆ 950,000 వాళ్ళకి కట్టి ఆ ఇల్లు విడిపించారంటే, ఆయన చనిపోయిన తర్వాత విడిపించగలిగాం, కానీ ఆయన బతికుండగా ప్రాణాన్ని కాపాడలేకపోయాం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా, అవునా కాదా? ఇదే ఊర్లో నిన్నే హర్ష ఒక ఎస్సీ అభ్యర్థి వేధింపులు తాళలేక తట్టుకోలేక పురుగుల మందాగి నెల్లూరు హాస్పిటల్లో ఉన్నా అంటే, కబద్దారి ఎమ్మెల్యే ఎవడికి రౌడి నువ్వు? నీ రౌడి ఇదాని తోక కట్ చేస్తా, మనుషులు చంపుతావా నీ అహంకారంతో? ఒళ్ళు మదమెక్కి ఇష్టానుసారంగా తయారైన ఎమ్మెల్యే కొవ్వు దించాలా లేదా? గట్టిగా చప్పట్లు కొట్టి చప్పట్లు దించాలి అని ఆంబోతులు మారిగా తయారవుతారా మీరు? ఎమ్మెల్యే కథ మళ్ళీ వస్తా, ఎగ్జాంపుల్ మాత్రం చెప్పాను మీకు. తమ్ముళ్ళు నేను అడుగుతున్నా, ఇక్కడుండే వాళ్ళ ఎవరైనా సరే మీ జీవితాలు బాగున్నాయా, బాగున్నాయా? మీ ఖర్చులు పెరిగిందా, ఆదాయం పెరిగిందా? బాధుడే బాధుడు అవునా కాదా? 3.5 ఏళ్లుగా బాధిన దెబ్బ ఆ బాధుడే బాధుడుకి అందరూ కుంగిపోయారు అవునా కాదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? పెరిగిందా లేదా? దేశంలో ఎక్కడా లేని రేట్లున్నాయా లేదా? వంట గ్యాస్ పెరిగిందా లేదా? నిత్యావసర వస్తువులు పెరిగాయా లేదా? కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచారా లేదా? ఇంకా పెంచుకుంటూనే పోతున్నాడు. ఏం తమ్ముళ్ళు, నూనె వయమ్మ వంట నూనె కొనే పరిస్థితి ఉందా తల్లి? వంట చేసే పరిస్థితి ఉందా తల్లి? ఏం చెప్పాలి? నేను అడుగుతున్నా, ఇంటి పన్ను వేశారా లేదా? వృత్తి పన్ను వేశారా లేదా? కడాన చెత్త పైన కూడా పన్ను వేశారా లేదా?
మరుగు దొడ్డి పైన పన్నేశారా లేదా? మీకు కోపం రాదు, వచ్చినా భయము, భయమే. ఎందుకంటే నిన్న కూడా హర్ష అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీలో ఉండి వీళ్ళ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారంటే కాకి దుస్తులు వేసుకున్న మీరు బాధపడాలా, దుస్తులకు గౌరవం ఇవ్వాలా, లేక సిగ్గుతో తల ఉంచుకోవాలా? 40 ఏళ్ళు పరిపాలించా మా పార్టీ వాడు కూడా ఎవడైనా తప్పు చేస్తే తాట తీశాను తప్ప ఎక్కడా నేను అలో చేయలా. ఇక్కడుండే పోలీసులే నా దగ్గర పనిచేశారు ఆ రోజు. ఈరోజు మీరందరూ ఒక సైకో దగ్గర పనిచేస్తున్నారు. ఆ సైకోని ఆనందంగా పెట్టడానికి మా మీద తప్పుడు కేసులు పెడతారా మీరు? ఈరోజు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎస్పీ, డిఐజీ మాట్లాడుతున్నాడు, అనుకున్న ప్లేస్లోనే మీటింగ్ పెట్టలేదంట. ఎక్కడ చదువుకున్నావయ్యా నువ్వు? ఇక్కడ మీటింగ్ పెట్టాం, నేనేదో ఇరుకు సందేశం పెట్టి కావాలని ఇచ్చేసానంటున్నాడు ఎస్పీ. ఎస్పీ రా చూడు, ఇక్కడ కావల్లోనే పెట్టా. ఎన్టీ రామారావు గారు ఇక్కడనే మీటింగ్ పెట్టారు, నేను ఇక్కడే మీటింగ్లు పెట్టా, సినిమా యాక్టర్లు కూడా ఇక్కడే మీటింగ్లు పెట్టారు. నేనేదో ఇరుకు సందులో 1000 2000 పెట్టుకొని నాటకాలు ఆడుతున్నానంట. ఏం తమిళ్ళు, డిఐజీ కనపడలేదా? రోడ్ షోలు పెట్టడం నేర్పించింది ఎన్టీ రామారావు గారు చైతన్య రథం. 9 నెలలు అక్కడి నుంచే దేశంలో రథయాత్ర అద్వాన్ని స్టార్ట్ చేశాడు తమ్ముళ్ళు. అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. అలాంటిది మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయకుండా ఏదో సైకో చెప్పాడని మీరు నన్ను విమర్శిస్తారా? కేసులు పెడతారా? పెట్టండి అయ్యా, చూస్తాను. ఎన్ని కేసులు పెడతారో పెట్టండి, ఎంతమంది జైలు పంపిస్తారో పంపించండి. కడాన మిమ్మల్ని కూడా వదిలిపెట్టాను, తప్పు చేసిన పోలీస్ ఆఫీసర్ను కూడా ఇదే ప్రజల్లో పెట్టి మిమ్మల్ని నిలబెట్టి మిమ్మల్ని కూడా చట్ట ప్రకారం శిక్షిస్తాను తప్ప నా జీవితంలో బాంబులకే భయపడని వాడిని దీనికి భయపడతానా తమ్ముళ్ళు? నేను ప్రజాపక్ష ఓనర్ కదా, మీకు తోడుగా ఉంటా. ఎవరికైనా నేను భయపడాలనా? సైకోలకు భయపడాలనా? వీళ్ళు నా మీద రాళ్ళేస్తే భయపడాలా? కేసులు పెడతానంటే భయపడాలా? తమాషాట్లాడుతున్నారా మీరు? ఈ రాష్ట్రాన్ని తగలబెట్టింది ఈ సైకో. కడాన రాష్ట్రంలో నిన్న మొన్న మీరు చూస్తే అన్ని రాజకీయ పార్టీలు కలిసి ప్రజా పరిరక్షణ వేదిక ఏర్పాటు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారంటే ఒక రాజకీయ పార్టీ కాదు, జనసేన, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం అన్ని రాజకీయ పార్టీలు కలిసి పెట్టాయి. అంటే నీకు సిగ్గనిపించలేదా? నేను అనుకోనుంటే నువ్వు కాలు బయట పెట్టేవాడు ఆ పాదయాత్రలు, ఓదార్పు యాత్రలు. జగన్మోహన్ రెడ్డి మళ్ళా రోజులు వస్తాయి, పరదాలు పట్టేవాళ్ళు ఉండరు. ఈ పోలీస్ వ్యవస్థ కూడా నీకు ఉండదు, అడ్డంగా ఉండదు. ఈ రోడ్లోనే తిరగాలి, ఈ కావలికే రావాలి. అప్పుడు చూస్తా నీకు ఎవడు అడ్డం వస్తాడో, ఏ రౌడీ కాపాడతాడో నేను చూస్తా. తమిళ్లో ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈయనేదో సంక్షేమాన్ని నేను ఇచ్చానంటాడు. ఎవరయ్యా సంక్షేమ కార్యక్రమాలు తెచ్చిన ఎవరు నేను అడుగుతున్నా? ఏం తమ్ముడు, ఏంటది? ఉండు మాట్లాడదామండి విషయం. ఏంటది
రండి వద్దాం. ఇప్పుడు ఎట్లుందంటే ఎవరైనా మద్యం సేవించే మందు బాబులకు సాయంత్రం వస్తే నేనే జ్ఞాపకం వస్తా. జగన్ రెడ్డి తిట్లు మళ్ళా వాళ్ళు నేను వస్తే రేట్లు తగ్గుతాయని, మళ్ళా నాణ్యమైన బ్రాండీ వస్తుందని, ఆరోగ్యం బాగుంటుందని, నాసిరకం బ్రాండ్లు పోవాలని, జగన్మోహన్ రెడ్డి ఆదాయం లేకుండా చేయాలని మా మందు బాబులు కోరుకుంటున్నారు. అవునా కాదా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఎక్కడైనా సరే బ్రాందీ షాపులు రసీదు ఇస్తున్నారా? ఆన్లైన్లో ఎక్కడన్నా పేమెంట్ పే చేస్తున్నారా? కిరాణా కొట్లో ఆన్లైన్ ఉందా లేదా? బ్రాందీ షాపులో ఉందా తమ్ముళ్ళు? ఉందా? లేదు అంటే చీల పైకెత్తండి. జగన్మోహన్ రెడ్డి రా, చూడవయ్యా జగన్మోహన్ రెడ్డి, ప్రజలు చెప్తున్నారు. నేను అడుగుతున్నా, ఎప్పుడున్నా ఈ వెరైటీలు ఉన్నాయా తమ్ముళ్ళు? ఇవి బూమ్ బూమ్ అంట, నాకు తెలియదు. అన్ని వెరైటీలు వచ్చేసాయి దేశంలో, ఎక్కడ దొరకవు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్ ఇది. అక్కడి నుంచి ఆయనే మొత్తం హోల్సేల్ అయిందే, డిస్ట్రిబ్యూషన్ అయిందే, అమ్మే షాపుల్లో మనుషులు ఆయన వాళ్ళే. డబ్బులు రెండుంటాయి, ఒకటి గవర్నమెంట్కి పోతుంది, రెండోది జగన్మోహన్ రెడ్డికి తాడేపల్లి నకిలీ ప్యాలెస్కి వెళుతుంది. అవునా కాదా? కాదు అని అంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు సవాలు విసురుతున్నా, ఇమ్మీడియట్ గా వైట్ పేపర్ ఇవ్వండి, ఇమీడియట్ గా బిల్లు తీసుకు ఇవ్వండి, ఆన్లైన్లో పేమెంట్ ఇవ్వండి, నేను ప్రజలకు పిలిపిస్తా. అందరూ చెక్ ద్వారా రేపు రాబోయే రోజులు ఆన్లైన్లో పేమెంట్ ఇస్తే జగన్మోహన్ రెడ్డి కమిషన్లు కట్ అయిపోతాయి తమ్ముళ్ళు. అది జరుగుతుంది. నేను అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డిని, నిన్నే ఒక సర్వే వచ్చింది, దేశంలోనే ఎక్కువ డబ్బులుండే వ్యక్తి 375 కోట్ల ఆదాయం మొదటి స్థానం ఎవరిది? దేశంలో అందరి ముఖ్యమంత్రుల ఆదాయం లెక్కేస్తే 317 కోట్లు. జగన్మోహన్ రెడ్డి ఆదాయం 375 కోట్లు. ఏం తమ్ముళ్ళు, ఇప్పుడు కూడా ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి డబ్బుల పిచ్చ? నీకు పిచ్చవునా కాదా? ఏం చేసుకుంటావు ఈ డబ్బులు? తగలబెట్టుకుంటావా నువ్వు? అంటే రేపు ఎన్నికల్లో ఓటుకు 10,000 ఇస్తారంట, 20,000 ఇస్తారంట, నాయకులు కొంటారంట. ఏం తమ్ముళ్ళు, ఆడబిడ్డలో మీరు ఒప్పుకుంటారా ప్రజానీకం? నేను ఒకటే హెచ్చరిస్తున్నా, రేపు ఆ డబ్బులు తీసుకుంటే మన గోతులు మనమే దూకొని మళ్ళా ఈయన వస్తానే ఆ గోతులు మనమే మూసుకుని శాశ్వతంగా వెళ్ళిపోవడమే. దానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇసుక దొరుకుతుందా మీకు? దొరుకుతుందా? ఏం తమ్ముళ్ళు, ఎక్కడికి పోతుంది ఇసుక? ఎక్కడికి పోతుంది? చెన్నైకి పోతుంది అవునా కాదా? బెంగళూరు పోతుంది అవునా కాదా? హైదరాబాద్ పోతుంది అవునా కాదా? ఇక్కడ దొరకదు. 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు అయ్యో రామచంద్ర అని అర్ధాకలితో బాధపడతా ఉంటే ఈ జగన్మోహన్ రెడ్డికి బాధ లేదు తమ్ముళ్ళు. ఈయన ఒక పరిపాలకుడు, ఈయన పేదవాళ్ళ పార్టీ అంట, బడుగు బలహీన వర్గాల కోసం ఉన్నానంటాడు. నేను అడుగుతున్నా, పింఛన్ ఎవరయ్యా పెట్టింది మొదటిసారిగా? ఎన్టీ రామారావు. 2 రూపాయల కేజీ బియ్యం తెచ్చింది ఎవరు?
సగం ధరకే చీర దోదించింది ఎవరు? పక్కా ఇళ్ళు తెచ్చింది ఎవరు? సంక్షేమానికి నాంది పలికిన పార్టీ ఏది? నాయకుడు ఎవరు? నేను వచ్చిన తర్వాత 200 రూపాయల పింఛన్ని ఎంత చేశాను తమ్ముళ్ళు? ఎంత చేశాను? 2000 అవునా కాదా? నేను 2000 చేస్తే వీళ్ళ తండ్రి 75 రూపాయల నుంచి ఇచ్చింది 200 రూపాయలు చేశాడంటే 125 రూపాయలు పెంచాడు. 125 పెంచి కొన్ని లక్షల సార్లు ఎక్కడికి పోయినా నేను పింఛను పెంచా పింఛను పెంచా అని చెప్పుకున్నాడు. నేను 2000 రూపాయలు చేశాను. నేనే కానీ ముఖ్యమంత్రి అయి ఉంటే ఎంత వచ్చేది? 3000 వచ్చేది. అవునా కాదా? 3000 చూపించండి అందరూ. నువ్వేం చేశావు? 250 పెంచావు, మళ్ళా 250 పెంచావు. మిగిలిన బ్యాలెన్స్ ఎవడిస్తాడు? మీ తాత ఇస్తాడా? ఇది మోసమునా కాదా? ఇది బోగస్ సమక్షేమం. సమక్షేమానికి ఆద్యులం. నేను అడుగుతా, అన్నా క్యాంటీన్ ఉందా ఈరోజు? ఉందా తమ్ముళ్ళు? అన్నా క్యాంటీన్ తప్ప పేదవాడికి తిండి పెట్టడం తప్ప అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్నా క్యాంటీన్ మూసేశాడు. నేను అడుగుతున్న, చంద్రన్న బీమా ఉందా? ఈరోజు వాళ్ళు చనిపోయారు. అదే చంద్రన్న బీమా ఉంటే 5 లక్షలు వచ్చేది. నేను ఎన్నికల ఆమె 10 లక్షలు ఇచ్చా, 10 లక్షలు వాళ్ళకు వచ్చుండేది. అది తీసేశాడు. అది పోయింది. పెళ్లి కానుక పోయింది. వస్తా ఉందా పెళ్లి కానుక? అది పోయింది. విదేశ విద్య పిల్లలకు వస్తా ఉందా ఈరోజు? నేను అడుగుతున్నా, ఇక్కడే తమ్ముళ్ళకి ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా తమ్ముళ్ళు? జాబ్ క్యాలెండర్ ఉందా? ఒక్క ఉద్యోగం వచ్చిందా? మీ పిల్లలకు ఎవరికైనా న్యాయం జరిగిందా? మోసం చేశాడా లేదా? ఆ రోజు నేను ఉద్యోగాలు ఇచ్చా, 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చాను, 30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటివి. 5 ఏళ్లలో 5 లక్షల కోట్ల ఉద్యోగాలు వచ్చాయి. 5 లక్షల ఉద్యోగాలు, 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఈరోజు ఎవడన్నా వస్తున్నాడా ఇక్కడికి? ఎవరన్నా పెట్టుబడి పెడుతున్నారా ఇక్కడ? యువత భవిష్యత్తు అంధకారం అయిపోయింది. నేను అడుగుతున్నా, మన పిల్లల్లో లోపం ఉందా? కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన పని మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ గంజాయి రాజధానిగా తయారు చేశాడు తమ్ముళ్ళు. ఎక్కడికక్కడ మీరు చూస్తే విశాఖపట్నం కేంద్రంగా గంజాయి తయారు చేసి దేశంలో గంజాయి పండించడమే కాకుండా గంజాయి రవాణా చేసే రాష్ట్రంలో మొదటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. డ్రగ్స్ పెరిగిపోయినాయి. నా ఆవేదన ఒకటి, మళ్ళీ నేను వచ్చినాక అన్ని చేయగలుగుతాను. కానీ ఒక్కసారి గంజాయికి అలవాటు పడినా, డ్రగ్స్కి అలవాటు పడినా, మనకు తెలియకుండా చాప కింద నీరుమారుగా మనకు తెలిసే కొందుకే మన పిల్లలు మన చేయి జారిపోతారు. అదే నా బాధ, నా ఆవేదన. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేశాడు. నేను అడుగుతున్నా, ఎప్పుడైనా ఈ విషయం జగన్మోహన్ రెడ్డి మాట్లాడా? ఎప్పుడైనా పోరాడా? అంటే మన పిల్లలంటే లెక్కలేని తనం ఈ జగన్మోహన్ రెడ్డికి. అందుకే ఇంతవరకు ఒక్క డిఎస్సీ పెట్టాడా? డిఎస్సీ నేను వస్తానని చెప్తున్నా, డిఎస్సీ పెడతా, ఉద్యోగాలు ఇస్తా, ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తా, ప్రైవేట్ లో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు తీసుకొచ్చే సత్తా ఎవరికి ఉంది తమ్ముళ్ళు? జాబు రావాలంటే ఇక్కడే రామాయంపట్నం. ఎప్పుడో నేను ఫైనలైజ్ చేశా, మేజర్ పోర్ట్ కింద ఫైనలైజ్ చేశా. ఏషియా పల్ప్ అండ్ పేపర్ ఇండస్ట్రీ 24,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు కూడా ఫ్యాక్టరీకి ఫౌండేషన్ వేశా.
తమ్ముళ్ళు నేను వచ్చుంటే ఈ కావలి కళకళలాడేది ఆ ఇండస్ట్రీ గాని వచ్చుంటే 6-7 కిలోమీటర్ల దూరంలో రామాయపట్నం గారి పూర్తయి ఉంటే ఈ కావలి ఒక మహానగరంగా తయారయ్యేది. ఈరోజు డబ్బుల కోసం కక్కుర్తిపడి నేను ఇచ్చినటి కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసి మళ్ళా ఈయన టెండర్ పిలిచే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, కొంపల కూల్చే రకం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరి మెడ మీద కత్తి పెట్టి ఆస్తులు లాగేసుకుంటున్నాడు. ఇక్కడే కృష్ణపట్నం ఉంది, పోర్టు చేతులు మారిందా లేదా తమ్ముళ్ళు? దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి అవునా కాదా? నీ అవినీతికి కక్కుర్తిపడి ఆ కుటుంబంలో అన్నదమ్ముల మధ్య విరోధాలు పెట్టి అక్కడి నుంచి రాజకీయం చేసి నీ డబ్బుల కోసరం ఆ ఫ్యాక్టరీని ఆ పోర్టు నాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఎప్పుడో నేనే ఇచ్చా పోర్ట్ని, దాన్ని చేతులు మార్చే పరిస్థితికి వచ్చారు. బాధ 30-40 ఏళ్ళు ఆస్తులు సంపాదించుకుంటే ఈ దుర్మార్గులు ఈ సైకోలు వచ్చి రాసిస్తావా లేకపోతే మెడ మీద కత్తి పెట్టి తుపాకు చూపించి చంపేస్తావంటే బయట చెప్పకుండా రాసిచ్చి ప్రాణం ఉంటే ఏదో సంపాదించుకుంటాం అని చాలామంది సరెండర్ అయిపోయి నాకు కూడా చెప్పకుండా పోతున్నారంటే ఈ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితి ఏ విధంగా ఉందో మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతున్నా, మీరందరూ భయంగా ఉన్నారా లేదా? భయపడుతున్నారా లేదా? మీ ఆస్తులకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా, మీ వ్యాపారాలు చేయగలుగుతారని అడుగుతున్నా. తమ్ముళ్ళు కావళ్ళు ఎవరైనా ఫ్రీగా వ్యాపారం చేసుకుంటున్నారా? ఎవరైనా అన్యాయం జరిగిన ధైర్యంగా అడుగుతున్నారా మీరు? మరి ఎట్లా? ఈ మధ్య కొత్త సిస్టమ్ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, రేషన్ కార్డులు 16 లక్షలు తీసేశాడు. తీసేశాడా లేదా? నిన్నే పెన్షన్లు 5-6 లక్షలకు నోటీసులు తీసేస్తున్నాడు. పేదవాడికి ఇచ్చే పింఛని ఆడిట్ పేరుతో వెరిఫికేషన్ పేరుతో నువ్వు తీసేస్తున్నావంటే ఇప్పుడే ఒక కుటుంబం ఇంటికి పోయారు. ఆ ఇంట్లో ఒక ముసలాయన నిన్నే చనిపోయాడు, ఆయనకు ఒక పింఛన్ ఇచ్చారు. ఇంట్లో ఒక అబ్బాయిని చూశాను, మంచం మీద పడి ఉన్నాడు, తిరగలేడు, మాట్లాడలేడు, సైకిల్ కూడా చేస్తే వాళ్ళ ఆ ముసలాయన ఆ ముసలావిడ వాళ్ళు చెప్పిన భాష ఏ అర్థమవుతుందంటే తిండి తింటావంటే తలకాయ ఉంచడం లేకపోతే ఏం చేయలేడు. అలాంటి వ్యక్తిని మేనేజ్ చేయాలంటే చాలా కష్టం, మానవత్వం. అలాంటిది ఏం చేశారంటే అలాంటి వ్యక్తికి పింఛన్ ఇవ్వాల, వికలాంగులకు పింఛన్ ఇవ్వాల. నేను అడుగుతున్నా, నేను ఒక ఇంట్లో 2 వికలాంగులుంటే 2 పింఛన్ ఇచ్చాను, పెద్దవాళ్ళుంటే చిన్నవాళ్ళు వికలాంగులుంటే వాళ్ళకు పింఛన్ ఇచ్చాను. ఎందుకు నువ్వు 2 పింఛన్లు కాకుండా 1 పింఛన్ చేసావు? సమాధానం చెప్పమని నేను అడుగుతున్నా. ఇంకో పక్క ఎవరైతే ఒంటరి మహిళకు పింఛన్ ఇచ్చాను ఎందుకు తీసేసావని అడుగుతున్నా. ఎవరైతే ట్రాన్స్జెండర్ ఉన్నారో అలాంటి వాళ్ళకు పింఛన్ ఇచ్చాను, అది కూడా తీసేశాడు. చేనేత కార్మికులకి, గీత కార్మికులకి, గిరిజనులకి 50 ఏళ్లకే నేను పింఛన్ ఇచ్చాను. నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకున్నావా నేను అడుగుతున్నా. 45 ఏళ్లకు అందరికీ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు పింఛన్ ఇస్తానన్న నువ్వు ఇచ్చావా నేను అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళో ఇది పోయింది? నిన్న మొన్న ఒకటి చూస్తున్న పోలీసులు కూడా చెప్పాలి, కొత్తగా ఇప్పుడు మహిళా పోలీసులు వచ్చారంట. వచ్చారా మహిళా పోలీసులు? వాళ్ళు మీ ఇంటికి వస్తారంట, ఇంటికి వచ్చి అడగరాని సమాచారం అడుగుతున్నారు. మీ ఆయనకి ఎవరికైనా బయట సంబంధాలున్నాయా? ఏం తమ్ముళ్ళు వింటున్నారా ఇలాంటి క్వశ్చన్స్? ఇంకో పక్క మీ ఇంట్లో మీకేమైనా విభేదాలున్నాయా?
అంటే మీ ఇంట్లో సమాచారం సేకరించి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. భార్యాభర్తకు ఏదో డిఫరెన్సెస్ వస్తే వాళ్ళ డిఫరెన్సెస్ మా తమ్ముడు చెప్పినట్టు ఆ భేదాభిప్రాయాలను సరిచేయడం కాకుండా అగ్గిపుల్ల వేసి రగిలిస్తారంట. మొన్నే నేను చూశాను అనంతపురం జిల్లాలో భార్యాభర్తకు విభేదాలు ఉన్నాయని భార్య పోయి కంప్లైంట్ చేస్తే ఇద్దరిని కలపకుండా వాళ్ళని తీసి వేధించి వేధిస్తే పురుగు మందు తాగి ఈ వేధింపులు భరించి లేకుండా చచ్చిపోయే పరిస్థితికి వచ్చారు. అంటే దీన్ని ఒప్పుకుంటారా మీరు? మీ ఇంటి సమాచారాన్ని సేకరించడం న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి ఎవరు సహకరించద్దండి. రేపు ఎవరైనా మిమ్మల్ని వచ్చి అడిగితే చీ కొట్టి మీకు బుద్ధి లేదు, మీ సైకో చెప్పాడు, మేము సహకరించామని గట్టిగా చెప్తామని చప్పట్లు కొట్టి చెప్పండి. తమిళ్ ఇదే కాదు, ఈరోజు తల్లి వస్తా వస్తా మళ్ళా మాట్లాడతా, ఇప్పుడు మాట్లాడితే మొత్తం మీటింగ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. ఇంకో పక్క మీరు చూడండి, అప్పుల అప్పారావు మన రాష్ట్రంలో ఉన్నాడు. ఏం తమ్ముళ్ళు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో అందరూ ముఖ్యమంత్రులు 18 మంది, 3,65,000 కోట్ల రూపాయలు అప్పు అయింది నాతో కూడా కలిపి. అప్పుల అప్పారావు వచ్చి ఎంత చేశాడు తెలుసా? ఎంత చేశాడు మీరే చెప్పాలా? 10,00,000 కోట్లు అవునా కాదా? అయితే చూపేయండి 10,00,000 కోట్లు. ఎవరు కట్టాలి? ఎవరు కట్టాలి? జగన్మోహన్ రెడ్డి కడతాడా? మీరే కట్టాలా. కట్టకపోతే శ్రీలంక మార్గ తయారవుతుంది. తమ్ముళ్ళు ప్రతి ఒక్కరి పైన ఎంత అప్పుని తెలుసా? ఇప్పుడు మీకు ఒక్కొక్క వ్యక్తి పైన 2,00,000, 5 మంది ఇంట్లో ఉంటే 10,00,000. మళ్ళా మీ అప్పు దో ఏది బాధుడే బాధుడులో పడిన భారం ఎట్లా బతకాలి? ఏ విధంగా బతుకుతాం? ఎప్పుడైనా సరే ఒక మంచి ప్రభుత్వం అంటే ఖర్చులు తగ్గించి ఆదాయాన్ని పెంచేది ఒక మంచి ప్రభుత్వం అవునా కాదా తమ్ముళ్ళు? ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, నేనెక్కడ తప్పు చేశా? అందరికంటే తప్పు అప్పులు తక్కువ చేశాడంట ముఖ్యమంత్రి. విశాఖపట్నంలో కలెక్టర్ ఆఫీసును తాకట్టు పెట్టావు, రైతు బజారును తాకట్టు పెట్టావు, తహసీల్దార్ ఆఫీసును తాకట్టు పెట్టావు. రేపు ఎల్లుండి అన్నీ అయిపోయినాక తమ్ముళ్ళు మీ తలకాయలు మిగతాయి. మనందరి తలలు కూడా తాకట్టు పెట్టే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా మిమ్మల్ అందరినీ, ఈరోజు మీరు ఎవరైతే తాగుతున్నారో 25 ఏళ్ళు తాగాలంట, దీనికి 50,000 కోట్ల రూపాయలు అప్పు కావాలంట. ఎంత అన్యాయమయ్యా ఇది? భయం కూడా లేకుండా పోయింది. నేను అడుగుతున్నా ఇక్కడే వాళ్ళని, ఏం తమ్ముళ్ళు ఇక్కడే వాళ్ళు ఎవరైనా సరే బీసీలకు 1 రూపాయి లోన్ వచ్చిందా? వచ్చిందా అని ఆదరణ కార్యక్రమం ఉందా అని చేనేత కార్మికులకి, గీత కార్మికులకి, లేకపోతే రజిక ఏ కులంగా 140 కులాలు ఉన్నాయి, ఏ కులానికైనా 1 రూపాయి ఇచ్చారా 3-4 ఏళ్లలో? ఇది ప్రభుత్వాన్ని అడుగుతున్నా. మళ్ళా అంటాడు నేను మొత్తం సామాజిక న్యాయం చేశాడంట, 50 ఫెడరేషన్లు ఇచ్చాడంట. నేను అడుగుతున్నా ఇక్కడే ఎస్సీలకి, ఎస్సీలకి ఎవరికైనా 1 రూపాయి ఇచ్చారాయా? 28 పథకాలుంటే, సబ్ ప్లాన్ ఉంటే రద్దు చేసిన ముఖ్యమంత్రి
ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జిల్లాలో 11 మందిని పొట్టన పెట్టుకున్నారు, ఎస్సీలను చంపారు, దారుణంగా చంపారు, పోలీసులు కూడా మితిమీరిపోయారు. మీ ఒక్క ఎస్సీనే 4 చంపాడు. నేను చెప్తున్న ఇవన్నీ నాకు గుర్తుంటాయి. అలాంటి వ్యక్తిని వదిలిపెట్టను, ఎక్కడున్నా పట్టకొచ్చి చట్ట ప్రకారం శిక్షించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. విద్యత కోల్పోవద్దండి, చట్టాన్ని మర్చిపోవద్దని కూడా కోరుతున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల్ని హెచ్చరిస్తున్నా. ఇప్పటికీ 5 మీరు పొట్టన పెట్టుకున్నారు. ఈ జిల్లాలో యానాదులున్నారు, పేదరికంలో ఉన్నారు. అలాంటి యానాదులకు కూడా నేను ఒక ఐటీడీఏ సంస్థ కూడా ఆ రోజు పెట్టాను. ఈరోజు అది పోయింది, 1 రూపాయి వాళ్ళకి ఇచ్చే పరిస్థితిలో లేరు. ఈరోజు ఇక్కడే మా ఆడబిడ్డలున్నారు, డాక్రా సంఘాలు నేనే పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను, మరుగుదొడ్లు కట్టించాను, వంట గ్యాస్ ఇచ్చాను, అన్ని కార్యక్రమాలు చేసి మగవారితో సమానంగా మిమ్మల్ని పైకి తీసుకురావాలని ఆ రోజు నేను ముందుకు పోయా. ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు పెట్టాను, ఖాళీ సీట్లలో 33% రిజర్వేషన్లు పెట్టాను. ఈరోజు నేను పెట్టిన రిజర్వేషన్ల వల్ల ఆడబిడ్డలు బాగా చదువుకొని ఐటీలో మగపిల్లల కంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ ఆడవాళ్ల పట్ల మహిళల పట్ల చూపించిన శ్రద్ధ. అలాంటి తల్లులు కోరుతున్నా, మీకు బటన్ నొక్కతానంటున్నాడు, ఒట్టొట్టి బటను, అసలు బటన్ ఆయన నొక్కుంటున్నాడు. అందుకే నేను చెప్పా, మీ పేరు చెప్పి రాష్ట్రంలో సంపద దోచుకునే దొంగ, గజ దొంగ ఎవరు ఎవరు ఎవరు? ఇసుక దొంగ, మద్యం దొంగ, భూ కబ్జాల దొంగ అన్ని కూడా ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చాడు. అందుకని నేను ఒకటే ఆడబిడ్డలందరినీ కోరుతున్నా, మళ్ళీ పూర్వ వైభవం రావాలి. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలి. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మా ఏం చేయాలి? తెలుగుదేశం రావాలా లేదా? కాబట్టి మీరు కూడా ఇది ఆలోచించాల్సిందిగా నేను కోరుతున్నా. నేను అడుగుతే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఒక ఐరన్ లగ్గిది, ఎక్కడ చూపు చూశాడంటే మటాష్, ఎక్కడ అడుగు పెడితే అక్కడ మటాష్. చూశాను తమ్ముళ్ళు, మీరు చూడండి, అమరావతి అందరికీ దగ్గర కదా రాజధాని, నాశనం చేశాడా లేదా రాజధానిని? మనకు 3 రాజధానులు కావాలనా, 3 ముక్కలాట కావాలనా, 1 రాజధాని అవసరమా లేదా? దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒకే రాజధాని అవునా కాదా? ఒకే రాజధాని అయితే అందరూ వేళ్లు చూపించి ఒకే రాజధానిని వేళ్లు చూపేయండి. నేను అడుగుతున్నా, మన రాజధాని అంటే అమరావతిని గట్టిగా చెప్పండి. మన రాజధాని తమ్ముళ్ళు, పోలవరం ఈ రాష్ట్రానికి ఒక వరం. బైఫర్కేషన్ యాక్ట్లో ఉంది, కోర్టులో ఉన్నటన్నీ కూడా క్లియర్ చేపించి రాత్రింబగళ్ళు నేను కష్టపడి 72% పూర్తి చేశాను. 4 ఏళ్ళు అయ్యింది. నేనే ముఖ్యమంత్రిగా ఉండుంటే 2020 జూన్కు నీళ్లు వచ్చేటివి. పోలవరం పూర్తి చేస్తే, నదుల అనుసంధానం చేస్తే పోలవరం నీళ్లు, మీ యొక్క కందలేరు జలాశయానికి నీళ్లు, సోమశిలకు నీళ్లు వచ్చేటివి. పోయింది పోలవరాన్ని గోదావరిలో కలిపేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా, ఈ జగన్మోహన్ రెడ్డి కావలి సభలో జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని ఎప్పుడు పూర్తి చేస్తావో చెప్పవయ్యా అని ఇప్పుడు అడుగుతున్నా. మీరు కూడా అడగండి.
గట్టిగా పోరాట పటిమ చూపిస్తూ పిడికిలి బిగించి అడగాల్సిన బాధ్యత మన పైన ఉంది. పోలవరం పోయింది, ఇండస్ట్రీస్ పోయినాయి. ఈరోజు ఇంకొక పక్కన చూస్తే ఎక్కడ చూసినా ఒక అరాచక పాలనతో ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన మీరు చూస్తే ఇంట్లో 300 యూనిట్లు కరెంటు వాడుతున్నారని పింఛన్ తీసేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఏదున్నా కూడా ఇష్టానుసారంగా చేసి మొత్తం ఇచ్చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మన నియోజకవర్గంలో మీరు ఒకసారి చూస్తే తమ్ముళ్ళు, నెల్లూరు జిల్లాలో ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా? ఈ జిల్లాలో మీకు గిట్టుబాటు ధర వస్తా ఉందా? తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చిందా లేదా? ఈరోజు మీరు చూస్తే క్వింటాలకు 25 కేజీలు తరుగు కొట్టేస్తున్నారా లేదా? గోతాలకు కూడా ఇవ్వకుండా అడ్డంపడి మనమే పెట్టుకునే పరిస్థితి. కడాన ఒక్క నెల్లూరు జిల్లాలో వరి పండించే రైతులు 3,000 కోట్ల రూపాయలు నష్టపోయారు. ఒక జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇష్టానుసారంగా తయారై నష్టపోయే పరిస్థితికి వచ్చారు. మొన్నే తుఫాన్ వచ్చింది, రైతులు పూర్తిగా నష్టపోయారు. ఎక్కడా ఎవరికి నష్టపరిహారం ఇచ్చే పరిస్థితులు లేరు. ఇక్కడ ఎమ్మెల్యేని చూస్తున్నా, హెచ్చరిస్తున్నా, అవినీతి చక్రవర్తి మీ కావలి ఎమ్మెల్యే. ఇక్కడ మీరు చూస్తే వ్యాపార వర్గాల్ని బెదిరిస్తూ కడాన దొంగ సారా వ్యాపారానికి బలం అమ్ముతున్నారని తప్పుడు కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. చాలా మంది వ్యాపారస్తుల్ని వేధిస్తున్నారు. ఇప్పటికే మీరు చూస్తే ఒక్క కావల్లో 20 పైన తెలుగుదేశం పార్టీ నాయకుల పైన తప్పుడు కేసులు పెట్టారు. మీ ప్రవర్తన మార్చుకోకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ సైకోల్ని హెచ్చరిస్తున్నా. మీరు 20 పెట్టారు, నేను అనుకుంటే 200 పెడతా, 2,000 పెడతా, మిమ్మల్ని బజార్లో లాక్కొస్తా. కొని తెచ్చుకోవద్దని హెచ్చరిస్తున్నా. మీ నాయకుడు మిమ్మల్ని కాపాడలేడు. తీవ్రవాదుల పైన పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ముఠాలు అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రౌడీల్ని, రాజకీయ రౌడీల్ని అణచలేను నేను. ఒక్క నిమిషం పని నాకు. కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. ఇంకుండేది మీకు 1 సంవత్సరమే. ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చింది, గుర్తుపెట్టుకోమని కూడా హెచ్చరిస్తున్నా. తమిళలో ఇక్కడనే ఈ ఊర్లో నేను అడుగుతున్నా, దళితుల పైన విపరీతంగా దాడులు జరిగాయి. ముందే చెప్పాను 2 విషయాలు ఏం జరిగాయో చెప్పాను. ఇంకో పక్కన ఈ రాష్ట్రంలో మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ రావని దారుణంగా చంపేసే పరిస్థితికి వచ్చారు. ఒక ఎమ్మెల్సీ కాకినాడలో డ్రైవర్ని చంపి ఆ చంపిన డెడ్ బాడీని ఇంటికి పంపించి అంత్యక్రియలు చేసుకోమని గర్వం వచ్చిందంటే ఆ ఎమ్మెల్సీకి బెయిల్ తీసుకొచ్చారంటే కోర్టు జైల్లో నుంచి వస్తా ఉంటే ఆయన ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు స్వాగతాలు పలికారంటే కూనీ కోరులకు స్వాగతం పలికే నీచ సంస్కృతి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, మద్దూర పాడులో 2,200 టిట్కో ఇళ్ళు కట్టించాం. ఇచ్చారా తమ్ముళ్ళు ఇళ్ళు? జగన్ రెడ్డి కలరేసుకున్నాడా లేదా? కలరేసుకున్నావు. నేను అడుగుతున్నా ఇప్పుడు రంగుల పైనుండే పిచ్చ ఈ పేదవాళ్ళకి ఇండ్లు ఇవ్వాలని లేదా? ఆ 2,200 మీరు చూస్తే గ్రేటెడ్ కమ్యూనిటీ మారిగా మీరు కూడా ఒక మంచి ఇండ్లు కట్టి మీకు కూడా ఇల్లు ఒక ఆస్తిగా తయారు చేయాలని కలలగన్నా. ఆ ఇండ్లు కానీ లేఅవుట్ చూస్తే విశాలమైన రోడ్లు, అన్ని వస్తువులు పెట్టాను,
అక్కడనే పార్కులు పెట్టాను, ఎక్కడా లేని విధంగా కట్టాం. దగ్గర దగ్గర 3 లక్షల ఇండ్లు కడితే ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా ఇచ్చే పరిస్థితిలో లేడు. ఇంకో పక్క పేదలకు ఇళ్ల కోసరం 120 ఎకరాల్లో దగ్గర దగ్గర 60 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడు ఎమ్మెల్యే. చేశాడా లేదా? ఈ ఇంటి జాగాల్లో అవినీతి జరిగిందా లేదా? జరిగిందంటే చేతుల పైకి ఎత్తండి. ఇది ఒక పక్కన కొట్టేశాడు. అమృత పథకం కింద 110 కోట్లు ఇచ్చాను నేను త్రాగునీటి సమస్య పరిష్కారం చేయాలని. 3 ఏళ్ళయింది, ఆ 20% కూడా పూర్తి చేయలేకపోయారు. అంటే వీళ్ళు దొంగ వ్యాపారం చేస్తున్నారు. నీళ్లు కూడా దానికి డబ్బులు పోతాయని, ఆదాయం పోతుందని అసలు ప్రాజెక్టుకే ఇసురు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క పెన్నా జలాల్ని కావలి సమ్మర్ స్టోరేజ్ తీసుకురావాలని 150 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఏమన్నా అయిందా తమ్ముళ్ళు ఆ పనులు? అది కూడా కాలేదు. 16 కోట్ల వ్యయంతో తుమ్మల పెంట రోడ్డు పనులని పూర్తి చేయాలని ఆ రోజు శాంక్షన్ చేశాం. అవి ఏమన్నా అయినాయా? మొత్తం జిల్లాలో ఎక్కడన్నా 1 రూపాయి పని జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉద్యోగస్తులను అడుగుతున్నా, ఇక్కడే ఉన్నారు. ఏమయ్యా మీకేమైనా జీతాలు పెరిగాయా? పిఆర్సి ఇచ్చాడా? టీచర్ల మీద ఖర్చు కట్టాడు, టీచర్ని గౌరవించాను. తల్లి తండ్రి తర్వాత గౌరవించవలసింది గురువుకి. అలాంటి గురువు గౌరవం ఇవ్వాలని ప్రతి ఒక్కరికి కౌన్సిలింగ్ పెట్టి జీతాలు కూడా బాగా సకాలంలో ఇచ్చి వాళ్ళని పైకి తీసుకొస్తే ఈరోజు సకాలంలో జీతాలు వస్తున్నాయా? కడా నేను అడుగుతున్నా మా పోలీసుల్ని, ఏమయ్యా మీకైనా జీతాలు కరెక్ట్గా వస్తున్నాయా? మీ పిల్లల పెళ్ళిళ్ళ కోసరం మీ డబ్బులు మీరు డ్రా చేసే పరిస్థితిలో ఉన్నారా? ఎండ్లీ వస్తా ఉందా మీకు? మరి ఎట్లా? అది కూడా నేనే మాట్లాడాలా మీకోసరం? కడాన మేమే పోరాడాలా? కాబట్టి పోలీసులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా వారిని కూడా కోరుతున్నా. అందరికి అన్యాయం జరిగింది, ఉద్యోగస్తులకు అన్యాయం జరిగింది. వాళ్ళు బెదిరించే పరిస్థితికి వచ్చారు. సమాజాన్ని భయభ్రాంతులు చేసి ఈ సైకో రాజకీయం చేయాలనుకుంటున్నారు, కానీ అది జరగనీయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మారిగా రాష్ట్రంలో నాడు నేడు పెట్టాడు, విద్యా వ్యవస్థను నాశనం చేశాడు. సుమారు మీరు చూస్తే 6,000 స్కూల్స్ మోసేశాడు. ఇంకో పక్కన ఎక్కడికక్కడ 3, 4, 5 తరగతులు వేరే స్కూల్ పెడితే పిల్లలు స్కూలుకు పోవడం మానేసి 600,000 మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ మానేసే పరిస్థితికి వచ్చారు. మొత్తం ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నాశనం చేశారు, రోడ్ల వ్యవస్థ నాశనం చేశారు, అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయి ఈరోజు ఈ రాష్ట్రంలో రివర్స్ పాలన చాలా ఫాస్ట్గా వెళ్తూ ఉంది. అందుకే నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, ఈ కావల్లో మీ ఉత్సాహం చూశాను. మీ ఉత్సాహం చూసిన తర్వాత నాకు ఒక ధైర్యం వచ్చింది. కొండనైనా సరే మీ సహకారంతో బద్దలు చేస్తాననే ధైర్యం నాకు వచ్చింది. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, పోరాటానికి సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమా తమ్ముళ్ళు? లాస్ట్లో ఉండేవాళ్ళు, వెనక ఉండేవాళ్ళు సిద్ధమా అని అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నా అంటే చేతుల పైకి చెప్పండి సిద్ధంగా ఉన్నామని. ఇంకో పక్కన ఈ రాష్ట్రాన్ని ఒక సైకో పరిపాలిస్తున్నాడు. ఇప్పుడు చెప్తున్నా సైకో పాలన పోవాలి, సైకిల్ పాలన గట్టిగా చెప్పండి, సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారా తమ్ముళ్ళు? యువత సిద్ధంగా ఉన్నారా? నేను చూశాను ఎక్కడ పోయినా మా ఆడబిడ్డలు కూడా, ఎవరైతే మా ఆడబిడ్డలు ఉన్నారో
నేను ఒకటే వాడ కూడా చెప్తున్నా, చదువుకునే పిల్లలు, ఉద్యోగాలు రావాల్సిన పిల్లలు మగ పిల్లలతో సమానంగా మీరు కూడా పోటీ పడాలి. మీ భవిష్యత్తు కోసమే నేను పనిచేస్తున్నాను. ఈ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత భావితరాల భవిష్యత్తుని కాపాడుకునే బాధ్యత మనందరిది. జగన్మోహన్ రెడ్డికి భయం పుట్టుకునుంది. నేను మీటింగ్లకు వస్తే మీరు తండోపతండాలుగా వచ్చి ఒక పక్క ప్రపంచాన్ని సృష్టిస్తారని భయపడుతున్నాడు, నన్ను అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. నేను ఒకటే హెచ్చరిస్తున్నా, నన్ను అడ్డుకోవడం నీ వల్ల కాదు, నీకు చేత కాదు, ఆ విషయం గుర్తుపెట్టుకో. ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరేది, ఇలాంటి వ్యక్తి వల్ల నష్టం జరుగుతుంది, ఇంటికొక మనిషి తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవాలి, పోరాటానికి సిద్ధం కావాలి. కేసులు పెడతారని భయపడతారా? భయపడతారా అని అడుగుతున్నా. ఇంకా కొంతమంది ఆలోచిస్తున్నారు, ఇంకా కొంత టైం కానీ అప్పుడు వద్దామని, కానీ అప్పటికేమి మిగలదు. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నా, శివుడు మారిగా మీరందరూ భస్మాసుడికి వరం ఇచ్చారు, ఆ వరం ఇచ్చా భస్మాసురుడు మీ నెత్తినే చేయి పెట్టాడు. ఇప్పుడు ఇప్పుడు మీకు అర్థమైంది, రోషం వచ్చింది, కానీ ఇప్పటికే నష్టం జరగాల్సి జరిగింది. అందుకే రాష్ట్రంలో ఉండి అందరినీ కోరుతున్నా, నిన్నే సంఘటన జరిగింది, ఈరోజు నేను రావాలనా వద్దని ఆలోచించాను, కానీ నా కుటుంబ సభ్యులు, నా ఆత్మ బంధువులు 8 మందిని కోల్పోయాను. కానీ ఒక పక్క నాకు ఒక బాధ్యత, 5 కోట్ల మంది కోసం నేను పోరాడవలసిన బాధ్యత నాకు గుర్తొచ్చి ఈ మీటింగ్ నేను వచ్చా. ఒక పక్క ఆ కుటుంబాలను ఆదుకుంటూనే ఈరోజు ఒక పక్కన మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే ప్రజానీకానికి కర్తవ్య బోధన చేయడానికి వచ్చాను. 20 ఏళ్లకు మునుపు హైదరాబాద్ అభివృద్ధి ప్రారంభించాను. తమ్ముళ్ళు ఈరోజు హైదరాబాద్ చూశారా? ఎవరి కృషి అది? ఈరోజు 25 ఏళ్లకు మునుపు ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. మీ కావల్లో కూడా చాలామంది దేశ విదేశాలకు వెళ్ళారు, అవునా కాదా? ఈరోజు అక్కడ ఉండే వాళ్ళకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు, ఎవరి కృషిది? మీ అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా? ఈ సెల్ ఫోన్ రావడానికి ఎవరు కారణం? పక్కనే నేషనల్ హైవే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. అలాంటి నేషనల్ హైవే రావడానికి కూడా ఆ రోజు ప్రధానమంత్రితో మాట్లాడి మొదటి రోడ్డు దేశంలోనే చెన్నై నుంచి నెల్లూరు వరకు వేసామంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, అదే ప్రారంభం. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు నా పోరాటం నా కోసరం కాదు, ఇప్పుడు పుట్టిన పిల్లల కోసరం, పుట్టబోయే మన పిల్లల కోసరం నా పోరాటం. దీన్ని కాపాడుకుంటారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, ఇప్పుడు ఎన్టీఆర్ అంటే గట్టిగా, అమర్హయ్య అని గట్టిగా చెప్పాలి, ఒక యుగ పురుషుడు. ఇలాంటి సమయంలో మనం గుర్తుండాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్, 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 తెలుగుదేశం వర్ధిల్ల, తెలుగుదేశం, తెలుగుదేశం, తెలుగుదేశం. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. పిడికిళ్ళు బిగించాలి, పోరాటం, సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. సభాష్ తమ్ముళ్ళు చాలా బాగా స్పందించారు. నా బాధ్యత నేను చేస్తున్నా, మరి మీ బాధ్యత. సిద్ధమా? సిద్ధమైతే అందరూ చేతులెత్తి చూపేయండి, మీడియా అంతా కూడా ఉన్నారు. నేను ఎంత సమయం మాట్లాడినా మీరు ఇక్కడే ఉండేటిగా ఉన్నారు, కానీ
నేను కూడా కొంచెం కంట్రోల్ చేసుకోవాలని ఆలోచిస్తున్నా. ఏదేమైనా భవిష్యత్తులో కావలి అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలి, సైకిల్ ఎగరాలి. ఈ మీటింగ్ సక్సెస్ చేసిన సుబ్బానాయుడు గారిని ఇక్కడ మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి అలేఖ్ గారిని ఎక్స్ మార్కెటింగ్ చైర్మన్ మలిశెట్టి వెంకటేశ్వర్ గారిని బీదార్ రవిచంద్ర గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి వారి యొక్క కష్టాన్ని గుర్తించాల్సిన కోరుకుంటూ ఇక్కడ తూర్పు రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కంచర్ల శ్రీకాంత్ని ఇక్కడ అభ్యర్థిగా నిలబెడుతున్నాం. ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరూ శ్రీకాంత్ కోటేయండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ కోటేయొద్దండి, దొంగల పార్టీకి ఓటేయమని గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి శ్రీకాంత్ను గెలిపిస్తామని చెప్పండి. ఓటు లేని వాళ్ళు ఎవరెవరు కోట్లున్నాయో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఓటు వేయించాలా. ఓటుండే వాళ్ళు బాధితగా ఉండి రేపు 24లో జరిగే ఎన్నికల కంటే ముందు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి నాటకాలు ఆడుతున్నాడు, డబ్బులిచ్చి గెలవాలని, దొంగ ఓట్లతో గెలవాలని. మీ ఓటు ఒకసారి చెక్ చేసుకోండి, దాన్ని పూర్తిగా నివారిస్తాం, ముందుకు పోతాం. కాబట్టి శ్రీకాంత్ను గెలిపించాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అదే మరిగా ఈరోజు ఉదయగిరిలో ఎన్టీఆర్ విగ్రహం ఓపెనింగ్ ఉంది, రాలేకపోయా. దానికి కారణం ఇక్కడ కార్యక్రమాలుండి డివియేట్ కాలేకపోయాను, తొందరలోనే ఉదయగిరికి వస్తారని మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ ఉదయగిరిలో ఉండే నాయకులకి కార్యకర్తలకి అభినందనలు, ధన్యవాదాలు. పిల్లలు కూడా తయారైపోయారు, ఎవరిని చూసినా కండువా జెండా. Thank you.
అందరూ విన్నారా? ఆ పిల్లవాడిలో ఉండే కమిట్మెంట్ లో ఒక 5% మనలో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించడం చాలా సులభం, అవునా కాదా? అది ఈరోజు పిల్లల్లో కూడా ఉండే ఆలోచన. మన పిల్లల్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు పిల్లలు, ఇప్పుడు పిల్లలు కాదు. ఇప్పుడు పిల్లలు 3వ తరగతి 2వ తరగతి లేకుండా 5 ఏళ్ళు 4 ఏళ్ళలోనే సెల్ ఫోన్తో ఆడుకుంటూ పుట్టారు. అంటే నాలెడ్జ్ ఎకానమీలో భారతదేశానికి అగ్రస్థానం, అందులో ఎక్కడికక్కడ చూస్తే బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. అలాంటి సమయంలో మన రాష్ట్రం బీహార్ కంటే ఎనిక్కిపోయేట్టుగా ఈ జగన్మోహన్ రెడ్డి చేసే పరిస్థితికి వచ్చాడు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన కోరుతూ. ఓకే మా గుడ్, 5th క్లాస్ చదువుతున్నాడు, గుడ్. అందరికి చెప్తున్నావా? ఏం చెప్తున్నావు? ఎందుకు గెలవాలమ్మా? నీకు లాభం ఏంటి? నేను గెలిచి తెలుగుదేశం గెలిస్తే నీకు లాభం ఏంటి? నీకు లాభం ఏమొస్తుంది? నీకు భవిష్యత్తు బాగుంటుందా? తెలుగుదేశం గెలిస్తే నీకు ఉద్యోగం వస్తుంది, మంచి భవిష్యత్తు ఉంటుంది. మీ అమ్మ నాన్న చెప్పారా? గెలిపిస్తావా? నీకు ఓట్లు లేదు కదా, ఏం చేస్తావు? ఓట్లు ఇప్పిస్తావా? మీ అమ్మ నాన్న చెప్తావా? ఊర్లో అందరికి చెప్తావా? అందరికి అప్పీల్ చేయి. చెప్తామని ఇక్కడ వాళ్ళందరికి అప్పీల్ చేయి, ఓటేయమని. ఎవరికి ఏమంటున్నా చెప్పు, ఓటేయండి. తెలుగుదేశం ఏమని చెప్పు? తెలుగుదేశం పార్టీ. సైకిల్ గుర్తుకేయాలి, ఓటు వేయాలి. సైకిల్ గుర్తుకేయాలి, ఓటు వేయాలి. సైకిల్ గుర్తుకేయాలి, సైకిల్ గుర్తు చేయాలి. ఎక్కడ చూసినా ఇలాంటి చిన్న పిల్లలు, టీనేజర్స్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ అంటే అభిమానంతో వస్తున్నారు. అది చూసినప్పుడు నా బాధ్యత పెరుగుతా ఉంది. తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు, జై హింద్, అందరికీ శుభరాత్రి. మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, తిరిగి ఇంటికి పోయేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, మోటార్ బైక్లో పోయేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి. నేను చెప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకొని కొంచెం జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి ఎవరికి ఉండాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, అందరూ కూడా ఆటోలు కానీ మోటార్ బైకులు కానీ మీరు వచ్చిన ఏ వాహనమైనా ఏదో తొందరలో వెళ్ళిపోవాలని ఆత్రపడకుండా చిన్నగానే వెళ్ళండి, క్షేమంగా ఇల్లు చేరమని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. ఓకే.
సార్ కోరుకుంటూ అందరూ కూడా ఆటోలు గాని మోటార్ బైకులు గాని మీరు వచ్చిన ఏ ధర్మ మరొకసారి కోరుకుంటూ అందరికి నమస్కారాలు. ఓకే కర్మ కర్మ ఇదే కర్మ మన రాష్ట్రానికి ఇదే కర్మ అరే కర్మ కర్మ ఇదే కర్మ ఆంధ్ర రాష్ట్రానికి ఇదే కర్మ అరే భస్మాసురుడు జగను మామ ఓ బకాసురుడు జగను మామ విషపు నవ్వుల ఈశకుని మామ కోడి కత్తి కమలా సంద్రామ ఇంక భరిగిద్దామా ఈ ధ్వంసం ఇంక సహిద్దామా తల్లి చెల్లిని తరిమేసి నోని ఈ ఆంధ్ర నుండి తరిమేద్దామా అహో స్వచ్ఛమైన చంద్రన్న పాలననే తిరిగి మనం తెచ్చుకుందామా లేకుంటే భవిత పాడు చేసుకుందామా కర్మ 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 ఇదే కర్మ అరే భస్మాసురుడు జగను మామ ఈ బకాసురుడు జగను మామ ఇంటి పన్ను ఒట్టికి పన్ను ఎత్తుతున్న చెత్తకు పన్ను అపో ధరలు చూస్తే మన్ను భూమి మీద వేసే కన్ను ఇసుక పైన మేసెదన్ను భూమి మీద వేసే కన్ను ఇసుక పైన మేసెదన్ను అడిగితే చూపే కన్ను గొంతు నొక్క నిన్ను నన్ను అడిగితే చూపే కన్ను గొంతు నొక్క నిన్ను నన్ను సొంత బాబా ఆయన చంపిన నీ అంతను చూస్తుంటే ఇంతటి ఈ పాపత్ముని కద్దదించేదాకా ఊరుకోము 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 కర్మ కర్మ ఇదే కర్మ 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 ఇదే కర్మ.